హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిచ్లు నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్, మనం గత కొన్ని రోజులుగా కార్తీక మాసం యొక్క విశిష్టత, కార్తీక మాసంలో కార్తీక పురాణం యొక్క పఠనము ఎంత పుణ్యప్రదమైందో తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. మరి రోజు ఒక కథ చొప్పున మన రోజుకు ఒక అధ్యాయాన్ని తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు కూడా దానిలోనే భాగంగా 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మరి ఈరోజు వీడియో చూసే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు కార్తీక పురాణంలోని 16వ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాము. 16వ అధ్యాయములో స్తంభ దీప ప్రభావము గురించి వశిష్ఠులు ఇలా చెప్పినారు. రాజా, కార్తీక మాస వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకము పొందును. ఈ మాసము అంతయు అంటే ఈ నెల రోజులను కూడా విప్రునకు తాంబూల దానము చేసినచో తరువాత జన్మలలో సామ్రాజ్యాధిపతి అగును. కార్తీక వ్రతము పూర్తిగా చేయలేకపోయినచో ప్రతి దినము కూడా విష్ణు సన్నిధిలో ఒక్క దీపమును వెలిగించినచో పాపముల అన్నీ కూడా నశించిపోతాయి. సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుణ్ణి ఉద్దేశించి నదీ స్నానము దానము చేసినచో వారి కోరిక తీరుతుంది. ఈ మాసములో హరిసన్నిధిలో దక్షిణ తాంబూలములతో కొబ్బరి పొండమును దానము చేసినచో వారికి సంతానము ఆయురారోగ్యములతో వృద్ధి పొందును, కడుపు చలువ కలుగును. విష్ణు మందిరమునందు ఎదుటుగా ఉన్నటువంటి స్తంభ దీపము అంటే ఆకాశ దీపము పెట్టినచో ఆ పుణ్యము ఎంతో చెప్పలేము. ఆ దీపము చూసిన వారికి పాపములు నశించిపోతాయి. దీపము పెట్టుటకు రాతి స్తంభము కానీ కొయ్య స్తంభము కానీ ఎన్నుకొనవలను. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా వరిధాన్యము నువ్వులు కూడా వేసి వత్తిని వెలిగించి స్తంభమునకు వేలాడదీయవలను. ఇట్లు చేసిన వారు శ్రీహరికి ప్రేమపాత్రులవుతారు. దీనికొక పూర్వ కథ అనేది ఉన్నది, చెబుతాను వినండి అనేసి మొదలుపెట్టారట. దీపస్తంభము బ్రాహ్మణుడైనటువంటి కథ. మహాముని మతాంగుని ఆశ్రమములో ఒక విష్ణు దేవాలయము కలదు. కొందరు మునులు కార్తీక మాస వ్రతము చేయుటకు అక్కడికి వచ్చి విష్ణువును పూజించుచూ ఉండిరి. భక్తితో దీపములు కూడా వెలిగించుచూ ఉండిరి. వారిలో ఒక ముని తక్కిన వాణిని చూచి, మునులారా, కార్తీక మాసములో శివుని ఎదుట కానీ మాధవుని ఎదుట కానీ సాయంకాలము వేళ దీపస్తంభము పెట్టినచో విష్ణులోక ప్రాప్తి కలుగును. కావున ముని ఆ స్తంభమును సంపాదించి దీపము పెట్టుదుము అనగా మునులందరూ కూడా సమ్మతించారు. ఆ విష్ణు మందిరమునకు కొద్ది దూరములో కొమ్ములు లేని మొండు వంటి చెట్టు కనబడినది. దానిని కొట్టి తెచ్చి వారు దీపస్తంభముగా నిలబెట్టిరి. సాయంకాలము వేళ యథావిధిగా ప్రమిదలో నెయ్యి పోసి ధాన్యము తిలలు వేసి దీపము వెలిగించి స్తంభమునకు వేలాడదీశారు. గుడిలో కూర్చుండి హరిజపము చేయుచూ ఉండగా బయట చటచ్చటమ్మని ధ్వనితో పాటు స్తంభము పడినటువంటి చప్పుడు కూడా వినిపించెను. అది ఏమియా అని మునులందరూ కూడా చూడబోయిరి. పగిలి పడిన స్తంభములో నుండి ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి నిలుచుండెను. వానిని చూచి మునులు ఆశ్చర్యపడి, ఓయి, నీవెవ్వడవు? ఎందుకు ఈ వృక్షరూపంలో ఇన్నాళ్ళున్నావు చెప్పు అని అడిగారు. అప్పుడు మునులకు నమస్కరించి, ఓ మునీంద్రులారా, నేను పూర్వముఖ బ్రాహ్మణుడను. ఒక రాజ్యమునకు అధిపతిని. ధనములు, చతురంగ బలములు, సమస్త సంపదలు కలవాడను. కానీ నా మనస్సు చాలా దుష్టమైనది. వేదశాస్త్రములు చదవలేదు. ఏనాడును విష్ణు కథలు వినలేదు. తీర్థయాత్రలు చేయలేదు. దాన ధర్మములు చేసి ఎరుగను. వేదశాస్త్ర పండితులు చిన్న పీఠముల మీద కూర్చుండగా నేను పెద్ద పీఠము మీద కాళ్ళు చాపుకొని కూర్చుండేవాడను. వారికి ఏనాడు కూడా స్వాగత సత్కారములు చేయలేదు. వారు నేనేదో ఇచ్చేదను అని వచ్చడివారు. సరే, ఇచ్చేదను లేండి అని వారను ధనము ఇవ్వకుండానే పంపివేసేవాడను. పోనీ పుణ్యకాలమునందు కూడా వారికి ధనము ఇచ్చడివాడను కాను. ఒకవేళ ఇచ్చినను వస్తువులే కానీ దక్షిణ రూపము ఏనాడు కూడా ఇచ్చినవాడను కాను. పైగా వారి వద్ద నున్నటువంటి ద్రవ్యమును కాజేసి నేను ఉపయోగించుకుంటూ ఉండేవాడను. ఇట్లు అకృత్యములు చేయుచు చివరికి మరణించి తిని చాలా కాలము నరకయాతనలు అనుభవించి 52,000 సార్లు కుక్కగాను
10,000 సార్లు కాకిగాను, 10,000 సార్లు తొండగాను, మరొక 10,000 సార్లు మలములోని పురుగుగాను జన్మించి ఆ పైన కోటిసార్లు వృక్షమునై పుట్టినాను. ఇట్టి జన్మములు ఎత్తిన పాపాత్ముడైనను నాకిప్పుడు విముక్తి కలిగినది. కారణమేమో నాకు తెలియదు. మీ దర్శనము వలన నాకు పూర్వస్మృతి కలిగి నా చరిత్ర మీకు చెప్పినాను అని తన కథ చెప్పగా మునులు అతనిని చూసి, నీవు వృక్షముగా పుట్టి విష్ణువునకు పెట్టు ఆకాశ దీపమునకు స్తంభముగా ఉపయోగపడేవి, అందుచేత నీకు సర్వ పాపముల నుండి కూడా విముక్తి కలిగి పూర్వరూపము వచ్చినది. కార్తీక మాసములో స్తంభదీపము పెట్టిన వానికి చూసిన వారికి కూడా పరమపుణ్యము కలుగును కదా. ఆ దీపమును చూచుటే కాదు, దానిని మోసావు, కనుక నీవు పాప విముక్తి పొందినావు అని మునులు చెప్పగా విని ఆ పురుషుడు, మునులారా, దేనివలన మోక్షము కలుగును అని అడిగాను. దేనివలన జన్మబంధములు కలుగును, ఏ పుణ్యము చేసినా కర్మబంధములు తొలగును, దయచేసి నాకు చెప్పుడు అని అడుగగా మునులందరూ అతనికి ఆ విషయములు చెప్పమని అసురుని ప్రోత్సహించినారు. ఇది 16వ అధ్యాయము సంపూర్ణం అయ్యింది. రేపటి వీడియోలో కార్తీక పురాణములోని 17వ అధ్యాయము గురించి తరువాత కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరో మంచి కార్తీక మాసం స్పెషల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.